డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్‌లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆయన బస చేస్తున్న బస్సు వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కింద అరెస్ట్ చేసినట్లు సిఐడి పోలీసులు వివరించారు. ఇక అరెస్టుకు సంబంధించిన పత్రాలపై చంద్రబాబు స్వయంగా సంతకం కూడా పెట్టారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిఐడి పోలీసులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి ఈరోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన మొదటిసారిగా 2021లోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ పూర్తి ఆధారాల కోసం ఇన్ని రోజులు ఆగిన పోలీసులు ఇప్పుడు ఆధారాలతో సహా అరెస్ట్ చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన 2 నెలలకే దీనికి శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రభుత్వ వాటా 10% అని, మిగతా 90% సీమెన్స్ కంపెనీ పెట్టుకుంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు 3,356 కోట్లు ఉంది. ఇందులో సీమెన్స్ కంపెనీ వాటా 3,000 కోట్లు, కానీ సీమెన్స్ నుంచి 1 రూపాయి కూడా రాకుండానే 5 దఫాలుగా 377 కోట్లు విడుదల చేసింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయాలని చంద్రబాబు అప్పుడు సీఎంగా ఉండి ఆదేశిస్తేనే చేశామని ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్లో వివరించారు. ఇంకో పెద్ద నిజం ఏంటంటే, అసలు తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్వయంగా సీమెన్స్ కంపెనీ ప్రకటించింది. అంటే ఎలాంటి ఒప్పందం జరగకుండానే తప్పుడు పేపర్లు సృష్టించి ఇలా నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు దాదాపు 70 షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి చివరకు తిరిగి వచ్చింది. ఇందులో కీలకంగా 2 కంపెనీలు పనిచేశాయి. పివిఏఎస్పి, డిజైన్ టెక్ అనే కంపెనీలు డబ్బులను పలుమార్లు క్లెయిమ్ చేశాయి. ఎలాంటి సర్వీస్ ట్యాక్సులు కట్టకుండానే ఇలా 1,000 కోట్లు క్లెయిమ్ చేయడంతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అనుమానం వచ్చింది. అప్పట్లోనే దీనిపై ఏపీలోని ఒక వ్యక్తి ఫిర్యాదు చేసినా దానిని పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు సిఐడి అధికారులు దాన్ని సీరియస్గా తీసుకుని ఎంక్వైరీ చేయగా జరిగిన అవినీతి మొత్తం బయటపడింది. కానీ దీన్ని కూడా చంద్రబాబు తన సింపతి కోసం వాడేసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని అంటున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ సిఐడి అని గతంలో చంద్రబాబే స్వయంగా చెప్పారు. కానీ ఇప్పుడు తన మీదకు వచ్చేసరికి మాట మారుస్తున్నారు. ముందు మరిన్ని ఆధారాలు సిఐడి అధికారులు బయటపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి.